అనలేస్తాడు అసలు ఉంటది. అబ్బా మా నిజంగా గవ్వాలు కలిపితే అలీ అలీకి అక్కడ ఎట్లా మామూలుగా మింగారు ఒక్కొక్కరు స్తంభం మింగుతారు సీట్లకు వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. అలీది అయితే ఎందుకు వస్తాడు ఎందుకు వస్తుంది తెలియదు. అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు కానీ అలీ పోకో కాదు. అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క వినిపిస్తుంది. అది పోకో కాదు పోకో కాదు అలీ పక్కన లైట్. బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్ చెప్తున్నా. డబల్ చిప్ అసలు డబల్ చిప్ కాదు డబల్ గమ్మే. బీజిఎం క్రేజీ సాంగ్స్ అయితే వరస్ట్ 1000% వరస్ట్ సాంగ్స్ మర్చిపోవాలి. చిప్ అయితే దొబ్బదు బట్ పార్ట్ త్రీ కూడా ఉంటది. సినిమా సాంగ్స్ అయితే వరస్ట్ సాంగ్స్ బాగాలే. మేమైనా కొడతాం గంజియా మాకు ఒక ఛాన్స్ ఇస్తే వేరే కొడతాము. సినిమా అయితే క్రేజీ టూ టైమ్స్ చూడొచ్చు ఈజీగా హ్యాపీగా చూడొచ్చు. పైక్ అయితే ఈజీగా 4 రేటింగ్ ఇవ్వచ్చు. సినిమా అయితే ఎలా బోర్ కొట్టారు మొత్తం మా ఎట్లా అంటే నాకు ఒకటి ఏంటంటే తెలంగాణ స్లాంగ్ యాజీ చీపోతుంది. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే రామ్ కి తెలంగాణ అంటబెట్టినట్టు ఉంటుంది జర్ర. అంటే నేచురాలిటీ ఉండదు. ఒక ఆ ప్లేస్ లో నిజంగా ఒక తెలంగాణ యాక్టర్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ చెప్తున్నా ఆ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉంటే గవ్వలిగా. అంటే తెలంగాణ అంటే ప్రతి నరంలా ఇంత ఇంకుతుంది కదా క్రేజీ. బట్ రామ్ కూడా గుడ్ బట్ విజయ్ దేవరకొండ ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉండదు. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కి ఒక తెలంగాణ పర్సన్ అయితే సెట్ అయిండు. చెప్తున్నా నాచురాలిటీ ఎక్కడికోదు. ఒరిజినాలిటీ కాపీ కాపీ. బట్ సినిమా బాగుంది. సంజయ్ దత్ పరంగా అయితే క్రేజీ చూడొచ్చు. సూపర్.